గణేష జనమ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి నాలుగో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుసు రాశి వారు చాలా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి వారంగా ఈ వారం కనబడుతోంది అయితే మీకు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆగిపోయిన వివాహాలు జరగడం ప్రేమించిన వ్యక్తులతో కలయికలు భార్యాభర్తలు కలిసి తిరగడం అన్యోన్యంగా ఉండడం కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవడం తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ ఆనందంగా ఉండడం అలాగే అనుకున్నది సాధించేదాకా కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉండడం పట్టుదల ప్రకటనతో పాటుగా ఎదుటివారిని మీ మాట తీరుతో ఆకర్షించుకోగలుగుతారు చక్కని వాక్పటిమ ఆదాయం సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించడం డబ్బులు దాచడం ప్రాపర్టీస్ కొనడం వాహనాలు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం బంగారం బట్టలు కొనుగోలు చేయడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం ప్రయాణాలు చేయడం ప్రేమించిన వ్యక్తులతో తిరగడం శారీరక కోరికలు తీర్చుకోవడం ముఖ్యంగా ఉల్లాసంగా సంతోషంగా కాలాన్ని గడపడం లగ్జరీ లైఫ్ అనుభవించడం విదేశీ ప్రయత్నాలు చేయడంతో పాటుగా విదేశీ విహారయాత్రలు చేసే అవకాశాలు లేదా విదేశాల్లో గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలతో పాటుగా స్థిర నివాసం అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా విదేశాల్లో అవకాశాలు విదేశీ చదువు కోసం కానీ ఉద్యోగం కోసం వెళ్లే వారికి అనుకూలతలు దూర ప్రయాణాలు కానీ లేదా తీర్థయాత్రలు చేసేవాళ్ళు కానీ అనుకూలతలు కనపడుతున్నాయి అందరితో మిత్రత్వంగా ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా ప్రయత్నం చేస్తారు అప్పులు తీరుస్తారు ఆదాయం పెంచుకుంటారు ఈ వారం మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ వారం సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే పొలాలు కానీ స్థలాలు కానీ క్రయక్రియాలు జరిపే వారికి లాభాలు కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారు ఇంకా లాభాలు కనపడుతున్నాయి దేవతాలయ దర్శనాలు బాగా చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ రంగారే వారికి పెండింగ్ బాకాయిలన్నీ వస్తాయని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి వ్యాపారంలో డబ్బులు రొటేషన్ బాగా జరుగుతుంది కొత్త కొత్త కాంట్రాక్టులు కానీ ఒప్పందాలు కానీ చేసుకునే అవకాశాలు సొంత నిర్ణయాలు తీసుకునే లాభం పొందే అవకాశాలు మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము వ్యాయామం చేసే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మంచి పేరు తెచ్చుకుంటారు స్వల్ప ధనలాభ సూచన లేదా ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వృద్ధయ్యే అవకాశాలు కనపడుతున్నాయి శారీరక బలం పెరుగుతుంది నిస్సత్వం కొంచెం తగ్గుతుంది పరువుకి ప్రతిష్ఠితికి గౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఒంటరిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు క్రమశిక్షణతో జీవితంలో మార్పు తెచ్చుకుంటారు స్వతంత్రంగా ఆలోచించి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని మార్పు అయితే ఖచ్చితంగా ఈ వారం కనపడుతుంది వ్యాపారపరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఇతరుల యొక్క సమస్యలు ఏమి వాళ్ళకి సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే బలపడము అలాగే ఎక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టాడో పెట్టి జాగ్రత్తగా వ్యవహరించడము మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించడము అలాగే మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీరు ఖచ్చితంగా ఈ వారం వస్తాయి అందరితో సరదాగా ఉంటారు ప్రతి విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు విద్యార్థిని విద్యార్థులకి మంచి భవిష్యత్తు మంచి ఆలోచనలు అలాగే చక్కని క్రమశిక్షణ చక్కని మార్కులు వచ్చేటటువంటి ఉద్యోగ వ్యవహార విషయాల్లో అనుకూలతలు అలాగే పరీక్షలు రాసేటప్పుడు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చదవాలనుకునే వారికి బాగా అనుకూలతలు కనపడుతున్నాయి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే సైంటిఫిక్గా బాగా ఆలోచించగలుగుతారు ఈ వారం ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తి ప్రతిభ తగ్గ గుర్తింపుతో పాటుగా ఇంక్రిమెంట్లు శాలరీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉన్నత ఉద్యోగ అవకాశాలతో పాటుగా పై అధికారుల యొక్క మనన ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గడము అలాగే తోటి ఉద్యోగస్తుతో సంతోషంగా గడిపే అవకాశాలు కనపడతాయి స్త్రీలకి కోపతాపాలు తగ్గడము కుటుంబాల వివాదాలు తగ్గడము భర్తతోటి ఆనందము ప్రయాణాలు వస్తులాభము అలాగే వస్త్ర లాభంతో పాటుగా పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతోంది ముఖ్యమైన విషయాల్లో అవకాశాలు అలాగే సమస్యలు పరిష్కారం అవ్వడము ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత కనపడుతోంది వ్యాపారస్తులకి పరి కొత్త పరిశ్రమలు పెట్టే వారికి లాభాలు అనేక రకాల వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండైనటువంటి యోగదాయకమైన కాలంగా కనపడుతోంది ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారంలో కొంత ఆర్థిక ప్రగతిని అయితే సాధించుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు అలాగే కొత్త రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు పెట్టుబడుల దగ్గర లాభాలైతే వారం వ్యాపారస్తులందరికీ పొందగలుగుతారు ఈ వారం శ్రీ హయగ్రీవ స్థుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోక గోబ్రాహ్మణి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరంలో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు